సార్, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు? పుస్తక ప్రియులు మీరు, మీ అభిమాన రచయిత, మీరు అభిమానించే పుస్తకం? నేను ఫస్ట్ లైఫ్ భార్య పిల్లలు అనుకుంటే, సెకండ్ లైఫ్ ఫిజిక్స్. మొన్ననే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఈ మెసేజ్ మీ ద్వారా వెళితే నాకు చాలా సంతోషం. తప్పకుండా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, నేనేదైతే అత్యంత ఇష్టపడే బుక్ ఉందో ఆ బుక్ పేరే మెన్షన్ చేసి, ప్రతి పిల్లవాడికి దీన్ని చదివించండి అని చెప్పారు. అని చెప్పారు. చెప్పారు. ఏం సార్ ఆ పుస్తకం? టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ కాన్సెప్చువల్ ఫిజిక్స్. ఆథర్ పేరు పాల్ హెవిట్, PAUL HEWIT. ఓ పాయింట్ ఏంటంటే, అత్యద్భుతమైన, అలా నేను ఎందుకు చెప్తానంటే, అందులో ఒక ఈక్వేషన్ కానీ లెక్కలు కానీ ఉండదు. మీరు చదివినా మీకు అర్థమవుతుంది, అందులో మీరు చదివినా మీకు అర్థమవుతుంది. సో మీరు చెప్పినట్టు అత్యంత ప్రియమైనటువంటి పుస్తకం ఏంటంటే ఫిజిక్స్లో కాన్సెప్చువల్ ఫిజిక్స్ రిటన్ బై పాల్ హెవిట్. ఏ ఎడిషన్ వచ్చినా కొంటుంటాను నేను, 25,000 అయినా 30,000 అయినా కొనేస్తాను. ఎస్, 25,000 30,000 ఇంటర్నేషనల్ ఎడిషన్స్ అంతా కాస్ట్ ఉంటాయి ఒకసారి, కొనేస్తాను. కొనటమే కాకుండా నేను ఇప్పటివరకు ఒక 4-5 కొని ప్రజెంట్ కూడా ప్రజెంట్ చేశాను. అదే కాకుండా, ఫ్రాంక్ టు స్పీక్, నాకు టీచింగ్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మన కంట్రీలో వీడు ఇంటెలిజెంటు, వీడు హాఫ్ ఇంటెలిజెంట్, యావరేజ్, వీడు ముద్దు అనేటువంటిది నేను నమ్మను. ఐ బిలీవ్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్. ఓన్లీ థింగ్ ఇస్, మీరు ఒకసారి చదివితే ఏక సంతాగ్రహి, నేను 4 చదివితే అది వస్తున్నా కానీ, దట్స్ ఇట్. ది క్వశ్చన్ ఏంటంటే, కామన్ మ్యాన్, చిన్నపిల్లవాడో పూర్వ పిల్లవాడో లేకపోతే కింద స్థాయి వాడో ఎవడైనా పైకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, వాడు ప్రయత్నం గట్టిగా చేయట్లేదు అంతే, దట్స్ ఆల్. సో ఈ బుక్ ఏంటంటే, ఇలాంటి ఫిజిక్స్లో ఏదైతే చెప్పాను, ప్రతి సబ్జెక్ట్లో అలాంటి బుక్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్లో ఉన్నాయి. టేక్ ఎకనామిక్స్, టేక్ మ్యాథమెటిక్స్, టేక్ వాట్ ఎవర్. అవి మన ఇండియాలో దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, వీళ్ళ పుస్తకం చదివే వాళ్ళు తక్కువైపోయారు, బాగా తగ్గిపోయారు. దానికోసం అని చెప్పని మీకు ఐఐటి రావాలి, ఎలా రావు, మీకు కాన్సెప్ట్స్ ఉంటేనే వస్తాయి. సార్, సాంబశివరావు గారికి